ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఒకటవ మంగళవారము దేవుడు యేసుని బాధల ద్వారా పరిపూర్ణుని చేసెను మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేక రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేక రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమును దేవుడు తన దూతలను ప్రభువులుగా చేయలేదు అంతేకాక పరిశుద్ధ గ్రంథమునందు చెప్పబడినట్లు ఓ దేవా నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు నీవతని లక్ష్య పెట్టుటకు అల్పుడగు మానవ మానవుడు ఎంతటివాడు కొద్ది కాలము దేవదూతల కంటే తక్కువగా నీవు వాణిని చేసితివి మహిమతో గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపచేసి సర్వమును అతని పాదక్రాంతమొనర్చితివి సర్వము అతని పాదక్రాంత అనగా అతనికి లోబరచకుండా దేనిని విడువలేదు అని అర్థము కానీ ఇంకను ఇప్పుడు అంతయు అతనికి లోబడకుండుట మనము చూచుచున్నాము కానీ మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము దైవ అనుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడిను తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమా గౌరవములతో అభిషక్తుడు అగుట చూచుచున్నాము సర్వ సృష్టి స్థితికారకుడ దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కు మంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుడని చేయుట సమంజసమే ఆయన మానవులను పాపము నుండి ప్రక్షాళన చేయును ఏలన పవిత్రులుగా చేయబడిన వారికి ఆయనకు తండ్రి ఒకడే అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు ఏసు సిగ్గుపడలేదు ఆయన ఇట్లు చెప్పెను ఓ దేవా నిన్ను గూడ్చి నా సోదరులకు ప్రకటించేదను ఆ సభాముఖమున నిన్ను స్థుతించేదను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి నాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను యేసు గలిలియ సరస్సు తీరమున నడుచుచూ వలవేసి చేపలను పట్టు సిమోనును అతని సోదరుడుగు ఆంద్రేయను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టువారలనుగా చేసెదను అని వారితో పలికెను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చటి నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలు వలలను బాగుచేసుకునుచున్న జబదాయి కుమారుడుగు యాకోబును అతని సోదరుడుగు యోహానును చూచి వారిని పిలిచెను వారు తమ తండ్రిని గీతగాండ్రలతో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి వారు కఫరనాము చేరిరి వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను ఆయన బోధకు అచ్చటినున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఏలైనా ధర్మశాస్త్ర బోధకులు వలేగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడుకుడు కేకులు వేయిచు నివాసేగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చితివా నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను నోరు మూసుకొని వీని నుండి వెడిలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను అంతటా అచ్చటివారందరూ ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్ములు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక